నమస్తే జేపీటీవీ వార్తలకి స్వాగతం నా పేరు ప్రియాంక ఇక డీటెయిల్స్ చూస్తే వనపర్తి జిల్లాలోని బుద్దారం గ్రామానికి చెందిన డెబ్బై మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తాజా మాజీ ఎమ్మెల్యే జిల్లెల చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇందులో భాగంగా తాజా మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలలో నిరుద్యోగ యువకులకు జాబ్స్ ఇవ్వలేకపోయిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఉద్యోగం రాని యువకులకు నిరుద్యోగ భృతి మూడు వేలు అందేలా చేస్తామని వారు వెల్లడించడం జరిగింది వనపర్తి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాక్షార భారత్ ఆత్మీయ సమ్మేళనం సభకు తాజా మాజీ ఎమ్మెల్యే జిల్లెల చిన్నారెడ్డి హాజరయ్యారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ సాక్షార భారత్ ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల రూపాయలు అదనంగా పెంచి అలాగే కొనసాగిస్తామని సాక్షార భారత్ ఉద్యోగులను గురించి మేనిఫెస్టోలో పెట్టినామని వారు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాముకాటుకు గురై మరణించిన జవాన్ నరేష్ కు తన స్వగ్రామమైన బెక్కెంలో రేపు ఉదయం పదకొండు గంటలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం బెక్కెం గ్రామానికి చెందిన కావలి నరేష్ మూడు సంవత్సరాల క్రితం దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరడం జరిగింది ఇటీవల పండగ సెలవులకి తన స్వగ్రామానికి రావడం జరిగింది తరువాత తమకున్న ఎకరం భూమిలో పురుగుల మందు పిచ్చికారీ చేయడానికి వెళ్లగా విషసర్పం వేయడం జరిగింది ఇలా జరిగిన వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఆర్మీ హాస్పిటల్లో చేర్పించగా రెండు రోజులు మృత్యువుతో పోరాడి నిన్న రాత్రి ఏడు గంటలకు తుది శ్వాస విడవడం జరిగింది వనపర్తి జిల్లా బాలుర కళాశాల మైదానంలో ప్రారంభమైన అరవై నాలుగవ ఎస్డీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్ నైన్టీన్ హాకీ టోర్నమెంట్ ఈ రాష్ట స్థాయి హాకీ టోర్నమెంట్ ఈ నెల పదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాలుర కళాశాల ప్రిన్సిపాల్ ఉర్దూ కాలేజ్ ప్రిన్సిపాల్ జాకీర్ పాల్గొని క్రీడలను ప్రారంభించడం జరిగింది మారిన వనపర్తి నుండి పెబ్బేరు వెళ్లే రోడ్డు మార్గంలో పొంచి ఉన్న ప్రమాదాలు ప్రమాదానికి మొదటి కారణమవుతున్న మూల మలుపులు రోడ్డుకి ఇరువైపుల లేని కాలువట్లు సూచిక బోర్డులు ప్రమాదపు అంచుల్లో రోజువారి వృత్తినిత్య పెబ్బేరు నుండి వనపర్తికి వచ్చే ప్రజలు అలాగే ప్రయాణికులు పట్టించుకుని అధికారులు ప్రమాదాలను అరికట్టాలంటే సూచిక బోర్డులు కల్వర్టులు ఏర్పాటు చేయాల్సిందే అని ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు పెద్దగూడెం గ్రామం మేము బిజినెస్ పరంగా ఈ ఉన్పట్టికి వచ్చిపోతుంటాము సీకట్ పడితే ఈ కల్వర్ చాలా భయంగా ఉంటది లారీలు వచ్చినా బస్సులు వచ్చినా పక్క జరగడం అంటే ప్రాణ భయంగా ఉంటది ప్రభుత్వం పట్టించుకొని ఆర్ఎండ్బి వాళ్ళు పట్టించుకొని సేఫ్టీ వాళ్ళు కట్టిస్తే చాలా బాగుంటది చాలా మంది ఇక్కడ పడి కూడా దెబ్బలు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇది ఎప్పుడైనా ప్రమాదకరంగా ఉన్నది దీన్ని పట్టించుకుంటే బాగుంటది లేకపోతే దీని ప్రమాదం పొంచి ఉంది ఎవరు పడ్డా కానీ ప్రాణాలకు ముప్పు ఉంటుంది అని నేను గుర్తు చేస్తున్నాను పాన్గల్ మండలం సాఖపూర్ గ్రామంలో మండల యూత్ కమిటీ అధ్యక్షుడు వహిద్ సమక్షంలో ముప్పై మంది సభ్యులతో యూత్ కాంగ్రెస్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీలో అధ్యక్షుడిగా లింగాల వెంకటేష్ ఉపాధ్యక్షుడిగా కె బాలరాజు సెక్రటరీగా జనార్దన్ ప్రచార కార్యదర్శిగా ఎం సుదర్శన్లు ఉన్నారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ గ్రామంలో భగీరథ నాళాలు ఫెంక్షన్లు సిసి రోడ్లు తదితర అభివృద్ధి పనులు గ్రామంలో పడకేశాయని మండల యూత్ అధ్యక్షులు వహీద్ అన్నారు వనపర్తి టూ వీలర్ మెకానిక్ యూనియన్ వనపర్తి జిల్లా వారి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఏర్పాటు కొరకు నేడు వనపర్తిలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి జిల్లా నలుమూలల నుండి అన్ని మండలాలకు చెందిన మెకానిక్లు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ గా వి పురుషోత్తంను ఉపాధ్యక్షుడిగా మేఘారెడ్డిని ప్రధాన కార్యదర్శిగా బి నర్సింహంను ఎన్నుకోవడం జరిగింది